హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్స్ కార్తిక్ వీలాగ్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇక్కడ నేను మార్నింగ్ ముగ్గు వేసేసాను అనమాట. మార్నింగే లెగ్సి మా అత్తయ్య గారు నైవేద్యం అది ప్రిపేర్ చేశారు, పులిహార చేశారు, పరమాన్నం చేశారు, నెక్స్ట్ పూర్ణాలు అవి కూడా చేశారనమాట. గారెలు అనేవి ఇంకా అవుతున్నాయి. నేను మాత్రం ఇక్కడ పీఠం అనేది అంటే కలుసుమది అది పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి పీఠం రెడీ చేస్తున్నాను. నేను పసుపు అది రాసేసి ఆల్రెడీ పెయింట్ వేసి ఉంది, కానీ దానికి పసుపు అనేది రాస్తే ఇంకా నిండుగా ఉంటుందని చెప్పేసి నేను పసుపు అది రాసి బొట్టులు అయి పెడుతున్నాను ఇక్కడ. మొత్తం అంతా దానిపైన ముగ్గేసేసి చూడండి ఎంత నిండుగా ఉందో, చూడటానికి చాలా బాగుంది కదా. అదే పెయింటింగ్ వేస్తే అంత లుక్ రాదు. సో ఇది వచ్చేసి మేము దేవుడి దగ్గర ఇంకొక పీఠం ఉంటుంది, అక్కడ మొత్తం అంతా అక్కడ కూడా పసుపు అది రాసేసి బొట్లు పువ్వులన్నీ పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశాను. కిందేమో అక్కడ పీఠం అది పెట్టేసి కలసం అది పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టాము. ఫోటో పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా దీపారాధన అనేది ఇంకా చేయలేదు. అన్నీ ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అన్నమాట. అక్కడ లక్ష్మీదేవికి నైవేద్యం అనేవి అన్నీ పెట్టేసి ఇక్కడ వచ్చేసి వెండి పట్టీలు అవి పెడుతున్నామండి. అలాగే అమ్మవారికి మనము అంటే రూపు అది చేయించుకుంటాం కదా, బంగారు రూపు రెండు రూపులు కూడా పెట్టాము అక్కడ. సో ఆ వీడియో అనేది రూపుది వీడియో తీయలేదు నేను. ఇక్కడ మొత్తం అన్నీ మా అత్తయ్య గారు చదువుతున్నారు అన్నీ ఇక్కడ. దీపారాధన అనేది మా అత్తయ్య గారు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్నాను అన్నమాట. పూజ అనేది చాలా బాగా జరిగిందండి, చాలా బాగా చేసుకున్నాను. ఇక్కడ నేను ఏంటంటే వ్రతం చేసేది బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ నేను మిస్ అయిపోయాను. ఎక్కడ మిస్ అయిందో తెలీదు, అందుకనే ఈసారి యూట్యూబ్లో పెట్టుకొని మంత్రాలు అవన్నీ వస్తాయి కదా అవన్నీ పెట్టుకొని చేశానన్నమాట. చాలా బాగా చేసుకున్నాను. మీ అందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం? అందరూ చాలా బాగా చేసుకునే ఉంటారు. శ్రావణ మాసం అనగానే ఇది లేడీస్ స్పెషల్. శుక్రవారం శ్రావణ మాసం మొత్తం లేడీస్ అంతా బాగా లక్ష్మీదేవికి పూజ చేస్తూ బాగా లేడీస్ అందరు బాగా రెడీ అవుతూ ఉంటారు కూడా. ఇక్కడ నేను సామాన్ కడ్డి వెలిగిస్తున్నాను, ధూప్ స్టిక్స్ అంటారు కదా వాటిని. ఇక్కడ లక్ష్మీదేవికి రెండు శారీస్ కూడా పెట్టామన్నమాట. ఎవ్రీ ఇయర్ అలాగే శారీస్ పెడతా ఉంటాము, ఈ ఇయర్ కూడా అలాగే 2 శారీస్ పెట్టాము. మాకు ఎక్కువ స్పేస్ లేదన్నమాట, మొత్తం అక్కడే అడ్జస్ట్ చేసుకొని చేసాము. ఇంకా నేను ఇక్కడ ఇంకా యూట్యూబ్లో మంత్రాలు అయి పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటూ ఉన్నాను.
ఇప్పుడు నైవేద్యం అది లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉన్నాను ఇక్కడ నేను. ఇక్కడ లక్ష్మీదేవికి నైవేద్యం అది పెట్టిన తర్వాత వాటర్ అనేది పెట్టాలి అన్నమాట. సో వాటర్ కూడా పెట్టాను, గంట కూడా వాయించాలి ఇక్కడ. అంటే అమ్మవారు నైవేద్యం తినేసిన తర్వాత, ఇప్పుడు మనం ఎలాగైతే నైవేద్యం భోజనం చేసిన తర్వాత వాటర్ అలా తాగుతామో, అమ్మవారికి కూడా వాటర్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ నేను దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఇంకా అక్షంతలు వేసి పువ్వులతో పూజ చేస్తాను. పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసి పూజ చేస్తాను. నెక్స్ట్ హారతి అది ఇచ్చేసాను అన్నమాట. అంటే మంత్రాలు అది చదివిన తర్వాత ఒకసారి హారతి ఇమ్మన్నారు. హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టోరీ అదే వ్రతంది కథ ఉంటుంది కదా, ఆ కథ కూడా విన్నాను. ఆ కథ అది వినేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ అది కొట్టేసి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అవ్వచ్చింది. కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు మాతయ్య గారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చేస్తే కంప్లీట్ అవుతుంది పూజ మాది. సరే పూజ కూడా బాగా లేట్ అయిపోయింది మాది. ఈ శ్రావణ మాసంలో లేడీస్ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం, సిరి సంపదల కోసం, సౌభాగ్యం కోసం పూజలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం అనేది నిష్ఠగా చేస్తే కనుక అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీరందరూ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. సో ఇక మేమైతే ఇలా చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాము పూజ అయితే. మీకు మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే కరోనా తగ్గిపోవాలని చెప్పేసి కోరుకుందాము. అందరూ ఎవరు లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.